మన దేశంలోని నివాసం ఉండే ప్రతి పౌరునికి కూడా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి. దీంతోనే చాలా పనులు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పనికి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఈ కార్డ్ లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆధార్ని అప్డేట్ చేసుకోమని కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధార్ కార్డ్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉచిత అప్డేట్ సర్వీసులని అందించింది. ఈ క్రమంలోనే యుఏడిఐఏ కీలక అలర్ట్ జారీ చేసింది. ఆధార్ కార్డు విషయంలో అందించే ఉచిత సేవలు సెప్టెంబర్ 14 ముగుస్తాయి. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకుంటే మాత్రం 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 10 రోజుల్లో ఎటువంటి అదనపు ఫీజు లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసుకోవాలని యుఏడిఏఐ సూచించింది. అందుకు అనుగుణంగా ఆధార్ అప్డేట్ కోసం గతంలో 50 రూపాయలు ఛార్జింగ్ విధించేది, తర్వాత దానిని ఎత్తివేసి ఉచిత అప్డేట్ సర్వీస్ను అందించింది. అయితే ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్కి మాత్రం గడువు పెట్టింది. ఇక ఈ గడువు ఇప్పుడు సెప్టెంబర్ 14 ముగుస్తుంది. ఒకవేళ మీరు మీ ఆధార్ అప్డేట్ను ఫ్రీగా చేసుకోవాలి అనుకుంటే ఈ 10 రోజుల్లోపే చేసుకోండి, లేదంటే తర్వాత ఖచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ను ఆన్లైన్లో సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మీరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక సైట్ను సందర్శించాలి. ఇక ఆ తర్వాత ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఆధార్ నెంబర్ నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ఇక మీరు లాగిన్ అయిన తర్వాత మీ అడ్రస్, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అందులో మీ లేటెస్ట్ అడ్రస్ను నమోదు చేసుకున్నప్పుడు దానికి తగిన డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. ఇక అలా చేసిన తర్వాత వివరాలు మరోసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత యుఏడిఐఏ మీ వివరాలు పరిశీలించి అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి చేసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.